మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయ లయన పాత్రుడు జన్మదిన వేడుకలు నీరాడంబరంగా నిర్వహించారు. సందర్భంగా నర్సీపట్నం టీడీపీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ దేశం రాష్ట్రంలో ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా దృష్ట్యా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించిన కారణంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడంతో అభిమానులకు జన్మదిన వేడుకలు నిర్వహించవద్దంటూ విజ్ఞప్తి చేశారన్నారు. అందుకే అయ్యన్న పాత్రుడు పేరు మీద ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సేవా కార్యక్రమాలలో భాగంగా యాచకులకు అన్నదానం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రామాడ నాయుడు, రుత్తల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాయకుడు అయ్యన్న పాత్రుడు గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి అనుకొని ఈరోజు కోవిడ్ కారణంగా తర్వాత ఈ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు చనిపోయిన కారణంగా ఆ కార్యక్రమాలన్నీ ఆపేయడం జరిగింది. కొంతమంది భిక్షాటకులకు సోబతులు ఇవ్వడం జరిగింది. సాయిబాబా గుడి దగ్గర ఇప్పుడు 12 గంటలకి కొంతమంది భిక్షాటనం చేసుకున్న వారికి అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అయ్యన్న పాత్రుడు గారికి దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని, ఆ సాయిబాబా గారి కరుణ ఉండాలని కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు చింతకాయ అయ్యన్న పాత్రుడు గారు జన్మదినం నిరాడంబరంగా జరుపుకోవడం జరిగింది. ఆయన సూచన మేరకు రెండు కారణాల వల్ల, ఒకటి అందులో కోవిడ్ అన్నది మొత్తం నర్సీపట్నంలోని రాష్ట్రంలోని విపరీతంగా వ్యాపిస్తున్నందున అదొక కారణం. రెండోది స్వర్గీయ మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఇటీవలే స్వర్గస్థులయ్యారు. స్వర్గస్థులయ్యారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది. ఈ సంతాప దినాల్లో ఎటువంటి కార్యక్రమాలు ఈ ఆర్భాటాలకు పోకూడదు కాబట్టి సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు పిలుపు మేరకు మేము ఈ పుట్టినరోజు అన్నది వేడుకలకు దూరంగా ఉండడం జరిగింది. అందులో భాగంగానే మా నర్సీపట్నం ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఫ్లెక్సీలు కానీ ప్రచార ఆర్భాటాలు కానీ చేయకుండా కేక్ కటింగ్లు ఇవన్నీ కూడా మానేయడం జరిగింది. అయితే ఆయన సేవలు మన నర్సీపట్నానికి అదేవిధంగా రాష్ట్రానికి ఎంతో అవసరం కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా అదే కనకదుర్గ అమ్మవారికి మరిడమ్మ వారికి కూడా ప్రత్యేకమైన పూజలు చేయించి భిక్షాటులైనటువంటి వాళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమంలో భాగంగా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు అయ్యన్న పాత్రుడు గారికి ఇచ్చి ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి రాష్ట్రానికి ఎంతో కూడా ఉపయోగపడతారని ఆ అమ్మవారిని ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించవలసిందిగా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ